హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇంకా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మీ డైట్ ఎలా జరుగుతోంది, ఏంటి, ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేసి నా కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇదిగోండి, ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి డే 4 వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ డే వ్లాగ్ అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డే 1, డే 2, డే 3 వ్లాగ్స్ కూడా చూడండి. సో నా టార్గెట్ ఎంత, నేను ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నా, డే 1 ఎంత వెయిట్ ఉన్నాను అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 బ్లాగ్స్ కూడా చూసి మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా ఈరోజు మార్నింగే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను రోజు మార్నింగ్ టైమే నాకు ఎక్సర్సైజ్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది, టైం కూడా దొరుకుతుంది అనమాట. సాయంత్రం అనుకోండి, మా పిల్లలు ఉంటారు నాకు అసలు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ప్రశాంతంగా చేసుకోనిరనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు ఎక్సర్సైజ్ మార్నింగే చేయాలా అనేసి. ఎక్సర్సైజ్ని మార్నింగ్ అయినా చేయొచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ టైం అయితే ఏంటంటే మనము రాత్రంతా పడుకొని పొద్దున్న లేచి బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది, ఏం టెన్షన్స్ ఉండదు అనమాట మార్నింగ్ లేవ గానే. కాబట్టి అప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసేకి అంత కష్టం అనిపించలేదు. ఇంకా సాయంత్రం అనుకోండి, మనం పొద్దున్న నుంచి భోజనం తింటాము, తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇంకా పిల్లలంట ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు. ఇంకా ఆఫీస్కి పోయే వాళ్ళు అనుకోండి, ఆఫీస్ వర్క్లో టెన్షన్ అయిపోయి బాడీ ఫుల్గా సాయంత్రం అని చెప్పి కలిసిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే బాడీ ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ చేద్దామని స్టార్ట్ చేసినా ఒక 10 to 15 minutes వరకు చేసుకోగలము, తర్వాత ఇంకా అస్సలు బాడీ సహకరించలేదు. అందుకే ఇంకా బెస్ట్ అంటే నాకైతే నాకు మార్నింగే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగో మా రిషికి స్కూల్ లేదు కదా, సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి హ్యాపీగా మార్నింగ్ టైమే చేసేసుకుంటాను. మార్నింగ్ లేవగానే 6 to 7 లోపల నా ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ చేసుకుంటాను. వాకింగ్ కూడా బెస్ట్ అండి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. కాకపోతే వాకింగ్ అంటే పర్ డే 10 to 12 కే స్టెప్స్ వేయాలన్నమాట, అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. నేను కూడా వాకింగ్ చేసేదాన్ని బాగానే, అయితే ఇప్పుడు మా జెస్సీ పెద్దగా అయిపోయింది కదా, నేను వాకింగ్కి వెళ్ళాననుకోండి తను కూడా నాకు వెంట వస్తుందన్నమాట. సో అంత దూరం మా పాప నడవలేదు, నన్ను ఎత్తుకో అంటుంది. ఇంకా తను ఎత్తుకో నేను 12,000 స్టెప్స్ వేసాననుకోండి ఇంకా టైర్డ్ అయిపోతాను అనమాట. అందుకే నేను ఈ మధ్య వాకింగ్ కూడా తగ్గించేసేసి ఓన్లీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఇట్లా మాత్రమే చేసుకుంటాను. కావాలంటే ఎక్సర్సైజ్ కాకుండా వాకింగ్ కూడా బెస్ట్. సో 10 to 12,000 స్టెప్స్ అయితే వేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అయితే నేను కొంచెం కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకుంటాను. ఈ చుడీదారు డ్రెస్సెస్ వేసుకున్నాను అనుకోండి అన్కంఫర్ట్గా ఉంటుంది, ప్యాంట్ ఇవన్నీ ఫిట్గా ఉంటాయి కదా, సో ఎక్కడ చిరిగిపోతాయో అన్నది ఒక భయము. సో అందుకనేసి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం మనకి కంఫర్ట్గా కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే ఎక్సర్సైజ్ చేసేకి ఈజీగా ఉంటుంది అనమాట, టెన్షన్ లేకుండా. ఇంకా దీంతోపాటు షూ కానీ మ్యాట్ అయితే కంపల్సరీగా ఉండాలి. రన్నింగ్ షూ కూడా వేసుకుంటే మన పాదాలకి నొప్పి లేకుండా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారనమాట, సో మేము కూడా డైట్ ఫాలో అవుతున్నాము, సాయంత్రానికి ఎలా క్రేవింగ్స్ అయిపోయి జంక్ ఫుడ్ తినేస్తాము అనేసి. ఈ క్రేవింగ్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా వచ్చేసి మనం తినేటువంటి ఫుడ్లో ప్రోటీన్ ఫైబరు తక్కువ ఉంటే క్రేవింగ్స్ అనేది వస్తాయన్నమాట. సో ఈ ప్రోటీన్ ఫైబర్ మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనం ప్రోటీన్ ఫైబర్ కాకుండా కార్బోహైడ్రేట్స్ అంటే రైసు, ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఇలాంటివి తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ త్వరగా డైజెషన్ అయిపోతాయి. సో ప్రోటీన్ ఫైబర్ అనేది డైజెషన్ ఎక్కువ తీసుకుంటాయి అనమాట. కాబట్టి మీ తినే ఫుడ్లో ప్రోటీన్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోండి. లంచ్లో కొంచెం హెవీ మీల్ తీసుకోండి, ఉత్తు రైసే కాకుండా కొంచెం సాలాడు, కొంచెం ఒక చపాతి, కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. ఇట్లా చేశారనుకోండి సో మనకి క్రేవింగ్స్ అనేది రాదు. ఒకవేళ ఈవినింగ్ ఆకలింది అంటే హెల్తీ చాయిస్ తీసుకోండి, అంటే షుగర్ కేన్ జ్యూస్ ఎల్లీర్ ఉంటుంది, లేదంటే ఫ్రూట్ బౌల్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకా శనగలు ఉంటాయి కదా ఉప్పు శనగలు అవి కూడా చాలా మంచిది, డేట్స్ ఉన్నాయి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి హెల్దీ ఆప్షన్స్. సో హెల్దీ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి. సో ఆకలి వేసినప్పుడు అన్హెల్తీకి వెళ్ళారనుకోండి మనం డైట్ చేసి కూడా వేస్ట్ అనమాట. ఇదైతే నా ఎక్సర్సైజ్ అయితే ఇలాగ ఫినిష్ చేస్తాను ఈరోజు అయితే. ఇంకా ఎక్సర్సైజ్ చేసేసినాక ఇదిగోండి ఇంకా ఫ్యాట్ కట్
డ్రింక్ అయితే చేసుకుంటాను. ఈ డ్రింక్ అయితే వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. ఇదైతే వెయిట్ లాస్కి బాగా అంటే బాగా వర్క్ అవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అని ఉండేది చూస్ చేసుకోవాలా. సో ఇదైతే మనకు దీంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. సో మన గట్ హెల్త్ హెల్తీగా ఉండేకి ఈ ప్రోబయాటిక్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసేకి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన హార్ట్ హెల్త్కు, స్కిన్కి, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు పంపించేకి, ముఖ్యంగా వెయిట్ లాస్కి అనమాట. ఈ బాటిల్ పైన రాసింటారు వెయిట్ లాస్కి ఇది చాలా మంచిది అనేసి. సో దీన్ని అయితే ఇదిగోండి షేక్ చేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఒక రోజుకి 1 to 2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చని బాటిల్ పైన వేసింటారు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూనే తీసుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకా నానపెట్టుకోండి చియా సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్, ఇంకా హాట్ వాటర్ కూడా వేసుకొని నేను మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే తీసుకుంటాను అనమాట. దీన్ని ఎంటీ స్టమక్లో తీసుకుంటేనే ఇది మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా నేను వెయిట్ లాస్ డైట్, ఒక 1 ఇయర్ బ్యాక్ వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు కూడా నేను యూజ్ చేసేదాన్ని, చాలా బాగా వెయిట్ లాస్కి హెల్ప్ అయిందనమాట. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది ఇదైతే మనము ఎంటీ స్టమక్లో తీసుకోవాలా, ఎక్కువ తీసుకోకూడదండి. సో వారానికి 2 to 3 టైమ్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇంకా డ్రింక్ తాగినాక ఇదిగోండి, ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు కొంచెం సింపుల్గా హెల్తీగా రాగి జావా అయితే చేసుకుంటాను. ఈ రాగి జావా అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగినారంటే గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అనమాట. సూపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడైతే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ రాగి జావా ఒక చిన్న చొమ్ము నిండా నీళ్ళు వేసేసి కుండలోకి నూనె లేకుండా కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసినాను. అది కేసరి కాగే లోపల అయితే ఇక్కడ ఇంకొక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ వేసి కొన్ని నీళ్ళు వేసి ఇది కూడా ఉండలు లేకుండా కలుపుకుంటాను అనమాట. ఇది ఏదైతే నార్మల్ రాగి పౌడర్ అండి, నేను ముద్దకి యూజ్ చేస్తాను కదా ఆ రాగి పౌడరే. ఇంకా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ మట్టి కుండలు అయితే ప్రతిసారి నేను పొంగి వచ్చేటట్లే చేసేస్తాను. అది ఎంత త్వరగా వచ్చేస్తుందండి, చాలా వేడిగా ఉంటుంది మట్టి కుండ. సో వెంటనే పొంగి వస్తుంది, నేను స్టవ్ ఆఫ్ చేసినా కానీ పొంగి వస్తానే ఉంది చూడండి. ఇంకా ఈ రాగి జావాకి అయితే ఇసరి కాగినాక మనము కలుపుకోండి, పిండేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. కలుపుతూ ఉండల్లా లేదంటే ఉండలు కట్టేస్తుంది. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది ఆరిపెట్టినాను అనమాట. నీళ్ళు వేసేసి కుండని దాన్ని నీళ్ళలో పెట్టేసి ఇది ఆరేకి పెట్టేసినాను. ఇదిగోండి ఇంకా ఇది ఆరినాక అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా సర్వ్ చేసుకుంటాను. ఇది గుర్తుందా అండి, సో డే నిన్న వ్లాగ్లోనే నేను షేర్ చేశాను ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు పౌడర్ చేసి పెట్టుకోండి కదా, ఆ పౌడర్ని అయితే ఈ రాగి జావాలోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. దీంతోపాటు నేను ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం. అయితే కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు దీంట్లోకి, చాలా బాగుంటుంది. అయితే నేను బెల్లం అవాయిడ్ చేసి టేస్ట్ కోసం అయితే హనీ వేసుకుంటాను. ఇంకా మజ్జిగ కూడా వేసుకుంటారండి దీంట్లోకి, ఈ హనీ కాకుండా మజ్జిగ, పళ్ళ చెట్టు మజ్జిగ వేసి దీంట్లో కానియన్స్ వేసుకొని తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది సమ్మర్ టైంలో. సో నేనైతే ఈరోజు ఎందుకో నాకు ఇలా తినాలనిపించి నేను హనీ వేసుకున్నాను. ఇంకా పైన అయితే గుమ్మడికాయ గింజలు ఇంకా బాదాం అయితే గార్నిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా జాక్ ఫ్రూట్ ఉంటే అది కూడాను సర్వ్ చేసుకుంటాను. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ అనమాట. కాల్షియం, ప్రోటీన్, ఐరన్ అన్నీ ఉంటాయి అంటే రాగి దీంట్లో. సో కాబట్టి అందరు తప్పకుండా రాగిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా జావా లాగా కానీ లేదంటే లంచ్లో రాగి సంగటి కానీ సూపర్గా ఉంటుంది. ఈ జావా అయితే బ్రేక్ఫాస్ట్లకు కానీ డిన్నర్లకు కానీ సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇదైతే లంచ్ ప్రిపేర్ చేస్తానండి. ఇదైతే క్యాబేజ్, తర్వాత ఈ బఠానీ నేను నిన్న వ్లాగ్లో షేర్ చేశాను సలాడ్కి. ఇవి ఇంకొన్ని తీసి పెట్టేయండి, కానీ ఇవి ఎండిండేవన్నమాట. సో నానపెట్టింటి కదా, అది మొలకలు వస్తాయా లేదా చూద్దామనేసి బఠానీ వస్తుందా లేదా నానపెట్టింటే చక్కగా మొలకలు వచ్చేసాయి బఠానీ అయితే. ఇంకా ఇక్కడైతే బ్యాళ్ళు కూడా నానపెట్టేసినాను పప్పుకి, టమాటో పప్పు చేస్తామని. ఇదైతే రెడ్ రైస్, సో రెడ్
ఫ్రైడ్ రైస్ని కూడా నేను మార్నింగే నానబెట్టేసినాను. చాలామంది లాస్ట్ నేను ఈ రెడ్ రైస్ వ్లాగ్ పెట్టినప్పుడు ఒకసారి కామెంట్ చేశారు, రెడ్ రైస్ ఇలా ఎందుకుంటాయి అనేసి. సో నేను అందుకే నేను మీకు చూపిస్తాను అనమాట, రెడ్ రైస్ ఎట్లుంటాయి అనేసి తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తాను. ఇవైతే కేరళ మట్టా రైస్ అని పిలుస్తారు అనమాట. ఇది కొంచెము మన తెల్ల రైస్ కంటే ఇది కొంచెం దప్పంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి అనమాట. దీంట్లో వైట్ రైస్ కంటే ఇందులో ఫైబరు ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటాయి. ఇందులో పాలిష్ చేసి అనమాట. అయితే ఇవి ఉడికేకి చాలా టైం తీసుకుంటాయి. నానబెడితే ఈజీగా కొంచెం ఫాస్ట్గా ఉడికేస్తాయి అనమాట. నానబెట్టాలి ఒక 3 to 4 hours. ఇదిగోండి ఇంకా నా స్టీమర్లోకి అయితే బ్యాళ్ళు అడుగున, ఇంకా ఈ క్యాబేజు, ఈ బఠానీ, ఇంకా రెడ్ రైసు, ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే మా పిల్లలకి వైట్ రైస్ కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టేసినాను. ఇవన్నీ పెట్టేసి ఒక 30-35 minutes లో ఫ్లేమ్లో పెట్టేసినామంటే అన్నీ ఒకేసారి ఉడికేస్తాయి. నేను మధ్యలో టమోటో, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, పసుపు అవి కూడా వేసినాను అనమాట పప్పుకి. ఒక 30% బ్యాలు ఉడికినాకైతే అవి వేసినాను. ఇదిగోండి ఇంకా ఇంకవన్నీ ఉడికినాక తీసేసి పప్పు అయితే రుద్దేసుకొని పోపేసుకున్నాను. ఈడైతే నేను క్యాబేజీ బటన్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆనియన్స్, ఆయిల్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ పోపేసి పోపేగినాక మనం స్టీమ్ చేసుకోండి క్యాబేజ్, బటానీ, తర్వాత కొంచెము ఇది కొబ్బరి సాల్ట్ అంతా వేసుకుంటే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ ప్లేట్ వచ్చేసి మా రిషికి అనమాట. సో మా రిషికి ఈ మధ్య నేను తినిపించకుండా తనే తినే అలవాటు చేస్తూ ఉన్నాను. ఇట్లా చేసిస్తాను గోరుముద్దలన్నీ, నేను చేసిస్తే హ్యాపీగా తినేస్తుంది. ఇంకా పిల్లలు కూడా ఇద్దరికి తినిపించేస్తాను అనమాట ఫస్ట్, లేకపోతే నేను ప్రశాంతంగా తినలేనండి, వాళ్ళు తినలేదంటే గిన. సో ఇదిగోండి ఇంకా నా ప్లేట్ అయితే ఇట్లా సర్వ్ చేసుకున్నాను అనమాట. సో మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలంటే రైస్ తక్కువ తీసుకోవాలి, మన కర్రీస్ ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట. సో నేను రోజు చేసేది ఏంటంటే కింద కూర్చొని తింటే చాలా మంచిదండి సో మనకి వెయిట్ లాస్కి. సో మనకి కొంచెము కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయన్నమాట. కాబట్టి అన్నము కింద కూర్చొని తినడానికి ట్రై చేయండి మీకు వీలైతే. ఇది వచ్చేసి సాయంత్రం అనమాట. సాయంత్రం కూడా నేను వాకింగ్ పోయినాను కొంతసేపు, ఒక 2 kilometers అట్లా వాకింగ్ పోయినాను. అది కూడా మా జెర్సీని ఎత్తుకొని పోయినాను అనమాట. పొద్దున్న ఎక్సర్సైజ్ చేసిండే సరిపోలేదు నాకు, ఇంకా సాయంత్రం కూడా వాకింగ్ పోయినాను. ఇంకొంచెం ఫాస్ట్గా ఎట్లాస్ అవుతుంది అనేసి ఇదిగోండి ఇంకా మా జెర్సీని తీసుకొని పోతే నాకు రన్నింగ్లు అన్ని రకాలుగా ఉంటాయి, జాగింగ్ అన్నీ ఉంటాయండి. మా పాప అయితే ఇంకా రోడ్లో పరిగెత్తా ఉంటుంది అనమాట. నాకు యాక్చువల్లీ ఎక్సర్సైజ్ కంటే వాకింగ్ ఇష్టము, కానీ తిని పిలుచుకొని వచ్చినాను అనుకోండి ఇంకా టైర్డ్ అయిపోతాను అనమాట. దాన్ని ఎత్తుకొని మొయ్యాలన్నమాట, ఎంత దూరం వాక్ చేస్తే అంత దూరము కూడాను. ఎందుకంటే ఇంకా ఒక 2 kilometers వరకు పోయించినామండి వాకింగ్, తను కూడా నడిపించినాను బాగా నిద్ర వస్తుంది అనేసి. ఎందుకండి ఇంకా ఇది వచ్చేసి డిన్నరు, డిన్నర్లోకి నేను సాలాడ్ చేస్తాను. ఇదేంటంటే పంప్కిన్ అనమాట, మీకు గుర్తుందా? సో నిన్న వీడియోలో నేను పంప్కిన్ కర్రీ చేశాను కదా, గుమ్మడికాయ కర్రీ, అది సగమే కర్రీ చేశాను, ఇంకా సగం ఉన్నింది కదా. ఆ సగంలో నేను పిల్లలు కొంచెము ఇది హల్వా లాగా చేసి తింటే ఇంకా కొంచెం ఉందన్నమాట. సో ఇది నేను సాలాడ్ చేసుకుంటాను డిన్నర్లోకి అయితే. దీని అయితే చిన్న చిన్నగా కట్ చేసేసి ఇదిగోండి స్టీమర్లో పెట్టాను అనమాట. మీ దగ్గర స్టీమర్ లేదనుకోండి ఇడ్లీ మూతలు ఉంటాయి కదా, ఇడ్లీ మూతల్లో పెట్టేసి ఆ విధంగా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంకా స్టీమర్ పెట్టేసి దీంట్లో ఒక డ్రెస్సింగ్ చేసుకుందాం అనేసి తెల్ల నువ్వులు, శనగిత్నాలు, బాదాము, ఒక 1 tablespoon నెయ్యి, కొంచెం సాల్ట్ అనమాట టేస్ట్ కోసము వేసి కొన్ని నీళ్ళు వేసేసి దీన్ని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది డ్రెస్సింగ్ అనమాట సలాడ్కి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సింగ్ సలాడు. స్వీట్ కారము ఇంకా ఈ పల్లీలు ఇవన్నీ ఫ్లేవర్ కలిసి ఉంటుంది అనమాట, బాదాము ఫ్లేవర్ అంతాను. ఇదిగోండి ఈడైతే ఇంకా ఇది ఉడికేసింది అనమాట, స్టీమ్ అయిపోయింది. సో మనకి స్టీమ్ ఫుడ్ చాలా బాగుంటుందండి, న్యూట్రిషన్స్ పో అనమాట స్టీమ్ చేసినవైతే. సో వెయిట్ లాస్ టైంలో వెజిటేబుల్స్ని కానీ ఏదైనా సరే స్టీమ్ చేసుకొని తింటే న్యూట్రిషన్స్ చాలా బాగుంటాయి, వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇదిగోండి నేను చేసిన డ్రెస్సింగ్ అయితే గుమ్మడికాయ దాంట్లోకి వేసేసి మిక్స్ చేసేస్తా ఉన్నాను.
ఇంకా పైన అయితే ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తో ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. నా డిన్నర్ అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇంట్లో గుమ్మడికాయ ఉన్నది కదా, ఇంకా పడేయకుండా ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో మీ ఇదే తీసుకోవాలని లేదు, మీకు నచ్చింది హెల్తీలో తీసుకోవచ్చు అనమాట. రాగి జావ మార్నింగ్ చేశాను కదా, రాగి జావ కూడా డిన్నర్లోకి తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, లేదంటే జొన్న రొట్టె తీసుకోవచ్చు, చపాతీ తీసుకోవచ్చు, మిల్లెట్ దోశ, ఈ విధంగా హెల్తీ ఆప్షన్స్ చూసుకొని తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నా. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో రేపు వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను, సో ఈ 2 డేస్లో ఎంత వెయిట్ లాస్ అయ్యాననేసి. సో రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.